నమస్తే. ప్రతి మాట విలువైనది, ప్రతి దృశ్యం అరుదైనది. వెల్కమ్ టు ఏపీ వ్యూ. నేను జోష్నా. ముందుగా హెడ్లైన్స్. వ్యభిచార గుట్టు రట్టు, ముగ్గురు వ్యభిచారులు, ఐదుగురు విధులు అరెస్ట్. అంగరంగ వైభవంగా అమ్మవారి బ్రహ్మోత్సవాలు, సింహ వాహనంపై భక్తులకు దర్శనం. నమ్మించి మోసం చేసిన ప్రియుడు, ఇంటి ముందు బైఠాయించిన యువతి, కరీంనగర్ జిల్లాలో ఘటన. కార్తీక వనభోజనాలతో కలకలలాడిన ఎల్బీ నగర్ పార్క్, ఆటపాటలతో సందడి. ఛాన్స్ కోసం వెంపర్లాడుతున్న బాలీవుడ్ బ్యూటీ, ఎలాంటి పాత్రకైనా రెడీ అంటున్న నేహా దుతియా. ఆదివారం రాత్రి 11:35 ఒంగోలు పట్టణంలో స్వల్ప భూకంపం సంభవించింది. దాదాపు 3 సెకండ్ల పాటు కర్ణకఠోరమైన శబ్దంతో భూమి కంపించింది. దీంతో అప్పుడే నిద్రలోకి జారుకుంటున్న ఒంగోలు వాసులు భయంతో ఇళ్లలోంచి బయటకు పరుగులు తీశారు. ఏం జరుగుతుందోనన్న భయంతో నిద్రలేని రాత్రిని గడిపారు. అయితే ఈ కంపనాలు ప్రమాదకరమైనవి కావని, ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని అధికారులు తెలిపారు. న్యూయార్క్ సిటీలో రైలు పట్టాలు తప్పింది. రైల్వే వంతెనపై ఈ ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో రైలులోని కొన్ని బోగీలు నీటిలో మునిగిపోయాయి. ప్రమాద ఘటన సమాచారం అందుకున్న సహాయక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆధ్యాత్మిక కేంద్రమైన తిరుపతి ఈ మధ్య కాలంలో పలు రకాల నేరాలకు నిలయంగా మారుతుంది. ఈ క్రమంలో తిరుపతిలో వ్యభిచార ముఠా గుట్టు రట్టైంది. వ్యభిచార కార్యకలాపాలు జరుగుతున్న ఇంటిపై దాడి చేసిన పోలీసులు 3 వ్యభిచారులు 5 వీటిలను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. అంతేకాకుండా వీటిలకు సంబంధించిన 1 కారు, 20,000 డబ్బును స్వాధీనం చేసుకున్నారు. అమ్మవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఆదివారం రాత్రి అమ్మవారు సింహవాహనంపై ఊరేగారు. అమ్మవారిని సింహవాహనంపై దర్శించిన భక్తులు భక్త సాగరంలో మునిగారు. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్.